గుంటూరు జిల్లా స్టువర్టుపురంలో యువకుడి హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సాయంత్రం గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన అశోక్ హత్య చేశాడు. తన భార్యను దూషించాడన్న కారణంతో సునీల్ ఇంటికి వెళ్లిన అశోక్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణలో అశోక్ కూడా గాయపడ్డాడు. సునీల్ హత్యతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు, మృతుని బంధువులు అశోక్పై దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకుని ఓ పూరింట్లో దాక్కున్నాడు. గ్రామస్తులు ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు యత్నించారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా చాలాసేపు గొడవ జరిగింది. నిందితుడిని అప్పగించడానికి గ్రామస్తులు ఒప్పుకోలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ శ్రీలక్ష్మి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య నిందితుడిని అక్కడి నుంచి తరలించారు.